ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయింది. అయితే దీంతో షూటింగ్ మరింత వేగంగా పూర్తి చేయాల్సిందే. ఇటీవల గోవాలో జరిగిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చాడు ఎన్టీఆర్. నెక్స్ట్ షెడ్యూల్ లో పాల్గొనాల్సి ఉంది. ఇలాంటి టైంలో ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ థాయిలాండ్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే దేవరా షూట్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తున్నాడని భావిస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ థాయిలాండ్ కి వెళ్ళింది దేవరా షూట్ కోసమే. థాయిలాండ్ లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్లపై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఎలాగో సాంగ్ షూట్ కోసం థాయిలాండ్ కి వెళ్తున్నాడు కాబట్టి షూట్ గ్యాప్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఫ్యామిలీని తీసుకుని వెళ్లాడట ఎన్టీఆర్. కుటుంబంతో కలిసి తాజాగా థాయిలాండ్ కి వెళ్లిన ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవరాములు ఉన్నారు. ఎన్టీఆర్ చేయి పట్టుకుని భార్గవరామ్ నడుస్తున్న ఫోటోలను టైగర్ తో లిటిల్ టైగర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లీమ్ ఫస్ట్ సింగిల్ కు అదిరిపై రెస్పాన్స్ వచ్చింది. ఫియర్ సాంగ్ కు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ పాటలో టైగర్ కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. దేవరా ముంగిట నువ్వెంత అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ సముద్ర తీరానే ఊచకోతకు శాంపిల్ గా ఉంది. ఇదే కాదు, ఇప్పటి వరకు దేవరా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా సముద్రం ఎరుపెక్కలానే ఉంది. కానీ ఈసారి వచ్చే అప్డేట్ మాత్రం వేరే అని అంటున్నారు.